Dear aspirants, welcome back to our channel. Let's see the next topic, deuteriations in proton NMR. ఈ డ్యూటీరియేషన్ అనే ఒక ఫినామినా ఉంది. ఈ ఫినామినా యొక్క యూజ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రాలో ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. అసలు డ్యూటీరియేషన్ అంటే ఏంటి? ద మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ప్రోటాన్స్ అండ్ డ్యూటీరియం ఆన్ హెట్రో ఆటమ్స్. హెట్రో ఆటంపై ఉండే ప్రోటాన్స్ని డ్యూటీరియంతో మనం రీప్లేస్ చేయడాన్నే డ్యూటీరియేషన్ అంటారంటండి. దానికోసం మనం ఏంటి యూజ్ చేయాలంట? హెవీ వాటర్ని యూజ్ చేయాలి. ఓకే, చూడండి, సేమ్ ఆల్కహాల్స్లో, ఎమైన్స్లో, థయోల్స్లో డ్యూటీరియేషన్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్లో డ్యూటీరియేషన్ ఫినామినా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంటే ఈ ప్రోటాన్ అనేది హెవీ వాటర్లో ఉండే డ్యూటీరియంతో చేంజ్ అయిపోతుంది కదా. కాబట్టి డ్యూటీరియేటెడ్ కంపౌండ్స్ అనేవి మనకు వస్తున్నాయి. అయితే ఈ డ్యూటీరియేషన్ యొక్క యూజ్ ఏంటి మనకి, అది డిస్కస్ చేయాలి మనం. ఓకే, చూడండి, మిథనాల్ అనే ఒక మాలిక్యూల్ తీసుకున్నాం. అజ్యూమ్ దట్ ఇట్ ఈజ్ ఎ ఇంప్యూర్ వన్. ఇంప్యూర్ వన్లో ఏమవుతుంది, ప్రోటాన్ ఎక్స్చేంజ్ ఉంటుంది కాబట్టి దీనికి సిగ్నల్ వస్తుంది, దీనికి సిగ్నల్ వస్తుంది, ఎందుకంటే కప్లింగ్ అనేది ఉండదు కాబట్టి ఓహెచ్కో సిగ్నలు, CH3కో సిగ్నల్ వచ్చి. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాం, డ్యూటీరియేషన్ చేసాం. అంటే హెచ్ని డీగా కన్వర్ట్ చేసాం. డీగా కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఓహెచ్ సిగ్నల్ అనేది డిసపేర్ అయిపోతుంది, ఓన్లీ మిథనాల్ సిగ్నలే వస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్, ఫస్ట్ శాంపిల్ రికార్డ్ చేసాము, డ్యూటీరియం ఎక్స్చేంజబుల్. అంటే ఇప్పుడు ఓహెచ్కి సిగ్నల్ వచ్చింది, తర్వాత D2Y యాడ్ చేసాం, మిస్ అయిపోయింది. కాబట్టి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఎలా అర్థం చేసుకుంటామంటే దీనికి యూజ్ ఏంటంటే, మీ దగ్గర ఒక అన్నోన్ శాంపిల్ ఉందండి. అన్నోన్ శాంపిల్లో మీకు ఒక డౌట్ అన్నమాట, మీ శాంపిల్లో OH గ్రూప్ ఉందని, లేదంటే NH2 గ్రూప్ ఉంది, COOH గ్రూప్ ఉందని ఒక డౌట్ అన్నమాట. ఆ డౌట్ని ఎలా మీరు క్లారిఫై చేసుకుంటారు? బై యూజింగ్ ప్రోటాన్ అన్నమాట. ఎట్లా అంటే, ఫస్ట్ ఏం చేశారు, మీ అన్నోన్ కంపౌండ్కి స్పెక్ట్రా తీస్తారు. స్పెక్ట్రా తీసేటప్పుడు లైన్స్ వచ్చాయి, దానిలో ఏంటి, హెవీ వాటర్ యాడ్ చేశారు. హెవీ వాటర్ యాడ్ చేసి తర్వాత దాన్ని మళ్ళీ స్పెక్ట్రా అనేది మీరు చేశారు. చేయడం వల్ల ఏమైంది, ఒక లైన్ అనేది మిస్సింగ్ అయింది ప్రీవియస్లీ వచ్చిన దానికంటే. దాన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, మీ అన్నోన్ కంపౌండ్లో హెట్రో ఆటమ్ ప్రోటాన్ ఉందని, అది OH అవ్వచ్చు, COOH అవ్వచ్చు, NH2 అవ్వచ్చు, థయోల్ అవ్వచ్చు. ఈ విధంగా మనకు డ్యూటీరియేషన్ ఫినామినా అనేది ఐడెంటిఫై, హెటెరో ఆటమ్ ప్రోటాన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం డైనమిక్ ప్రోటాన్ NMR.